రాజకీయాలు అన్నాక కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు నష్టాలు ఇవన్నీ కామనే కాకపోతే ఎక్కువ ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్నారు ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కష్టాల ద్వారా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది ప్రస్తుతం అధికారంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి త్వరలో ఆ కష్టాలకు కష్టాల పరిణామంలో భవిష్యత్తులో ఒక ఇబ్బంది కడ రాబోతోంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే గతంలోకి చూసుకుంటే మూడు దశాబ్దాలుగా పరిపాలించిన వైఎస్ఆర్ గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొనే అక్కడి దాకా వచ్చారు అనేది ఇప్పటికీ చెప్తూ ఉంటారు చాలామంది రాజకీయ సీనియర్లు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రాజశేఖర రెడ్డి గారికి పెద్ద తేడా ఏం లేదు ఇద్దరు ప్రజల కోసం కష్టపడుతున్నారు అనేది ఫైనల్గా చెప్పేది సో ఇటువంటి సమయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిన్నర పాలకు దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏడాదిన్నర పాలన పూర్తయిపోతుంది కాకపోతే ఏడాదిన్నర పాలనలో మంచి ఏంటి ఆయనకు సంబంధించి అంటే సంక్షేమ పథకాల విషయంలో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ప్రజల నుంచి అనేది అలాగే ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే ఒక పక్క కోవిడ్ నైన్టీన్ వన్ని విపత్తులు అనుకోకుండా ఎదురొచ్చినా సరే వాటి అన్నింటినీ ఎదుర్కొని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఒక మంచి పేరు అయితే ఉంది సో ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే చాలా అతి సున్నితమైన వ్యవహారం అనమాట మతపరమైన వ్యవహారం సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దేవాలయాలు ఒక మతానికి సంబంధించి జరుగుతున్న ఘటనలు ఆయనకి మెజార్టీ సెక్షన్ ఏమన్నా దూరం చేస్తాయా భవిష్యత్తులో అదే ఒక ఇబ్బందిగా మారే అవకాశం ఉందా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు దాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పెద్దగా పట్టించుకోరు అని అంటూ ఉంటారు ఆ వైసీపీ నేతలు కాకపోతే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాం కదా అంటే ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా వరకు సో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే హిందూ సాంప్రదాయాల వ్యవహారాలు చాలా సున్నితమైన వ్యవహారాలు వాటిని ఎట్టి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోకూడదు అనేది చాలామంది రాజకీయ పరిస్థితులు చెబుతున్నమాట ఈ విషయం సీరియస్గా ఇప్పటికే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పక్క హిందుత్వ పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చింది ఎక్కువ అందులో ఉన్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటారు అనేది సో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారు ఈ విషయంలో చాలా దూరం వెళ్తారు ఆ విషయం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా సోమిరాజు గారు కూడా చెప్పడం జరిగింది ఏపీలో హిందువులపైన వరుసగా దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆయన అనడం దీని వెనక ఏముంది అని కూడా ఆయన ఒక ప్రశ్న అయితే రేజ్ చేశారు ఆయన లేఖ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి మరోవైపు టీడీపీ ఏమో నిజ నిర్ధారణ కమిటీ వేసేసింది ఇంకోవైపు ధార్మిక సంఘాలు కూడా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఘటన ఘటనల మీద మండిపడుతున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అంశాలను లైట్ తీసుకోకూడదు సున్నితమైన అంశాలైన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తెచ్చి పెడతాయి ఇమీడియట్గా వీటి మీద యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలనేది రాజకీయ పరిశీలకు సూచన చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి